సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం రామసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాస్కులు మరియు శానిటైజర్లను పంపిణీ చేశారు వార్డ్ మెంబర్ రేణుకా భిక్షపతి. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సత్య మాట్లాడుతూ విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించి పాఠశాలకు రావాలని సూచించారు. అలాగే తరగతి గదిలో భౌతిక దూరం పాటించాలని సూచించారు. విద్యార్థులకు మాస్కులు శానిటైజర్లను పంపిణీ చేసిన వార్డ్ మెంబర్ రేణుకా భిక్షపతిని వారు అభినందించారు. జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల రామసాగర్లో మా విద్యార్థులకు వార్డ్ మెంబర్ భిక్షపతి గారు మాస్కులు ఇవ్వడం సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే కరోనా అతివేగంగా ప్రయాణిస్తున్నటువంటి సమయంలో మరి శానిటైజర్స్ మాస్కులు 225 మంది స్టూడెంట్స్ ఉంటే 225 మందికి ఈచ్ వన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది సంతోషకరమైనటువంటి విషయం. ఈ విధంగా సేవాగుణం కలిగినటువంటి వ్యక్తులకు తప్పకుండా మా పాఠశాల తరఫున ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకా మా పాఠశాలకు చేయవలసినటువంటి సేవలు చాలా ఉన్నాయి కాబట్టి మున్ముందు ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని భిక్షపతి గారిని కోరడం జరుగుతుంది. విద్యార్థులు కూడా ఇచ్చినటువంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలి, తప్పకుండా మాస్క్ ధరించి రావాలి, శానిటైజర్ కూడా చేతులకు క్లాస్ అయిపోయిన కొద్ది వెంటనే రుద్దుకోవడం చేయాలి, అలాగే భౌతిక దూరం కూడా పాటించవలసినటువంటి బాధ్యత విద్యార్థుల మీద ఆధారపడి ఉంది. మరి తప్పకుండా ఇవన్నీ నియమాలు పాటించినట్టయితే మనము కరోనా నుంచి తప్పించుకోవచ్చు. కరోనా మనల్ని ఎప్పుడు ఏం చేయలేదని ధైర్యంగా తప్పకుండా మనము ఈ మాస్కులు ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి ఒకరికొకరు భుజాల మీద చేతులు వేసుకొని తిరగకుండా ఉన్నట్టయితే తప్పకుండా కరోనా దూరంగా ఉంటుందని నేను కోరుకుంటున్నా. భిక్షపాతి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.